Kona Garu, welcome to my show Stars Unlocked. Thanks for being on the show. My pleasure. So, you have seen a lot of success, a lot of failures. Me prakaram, failures time lo, what do you think went wrong? Success time lo, what do you think went right? See, efforts wise, you know, same. Okay. Put same efforts. See, failure vision lo, what went wrong ante, see, we basic thing that comes to my mind is maybe war confidence. Okay. So that that's a very dangerous thing that can lead to failure. Antamundo pedda success ochundi. Okay. Ippudu aa success because success gives confidence. Confidence can lead to war confidence. At war confidence can lead to failure again. So it's a chain reaction. So, basic work confidence is what I feel the basic reason for failure and not failure. అంటే మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయారని మీరు చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నారు. అలాగా ఐ మీన్ యూ థింక్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ గట్స్ అలా ఒప్పుకోవడానికి. ఎంతమంది ఒప్పుకుంటారు అలాగా? నో, సో దేర్ హ్యాస్ టు బి రీజన్ కదా. సీ, ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అన్నది కూడా ఎక్కడో గాల్లోంచి రాదు, సక్సెస్ అన్నది కూడా గాల్లోంచి రాదు. సో బోత్ ఆర్ ఫ్రమ్ యువర్ ఓన్ డీడ్స్. సో ఐ గెస్ ఐ మీన్ దేర్ నథింగ్ రాంగ్ ఇన్ at accepting your mistakes. Meer, you have been cheated, you've been betrayed in terms of work. Meer, how did you handle such times? See, I feel now, because maybe appudu I might have reacted kuch wildly, but now I feel very immature. Okay. All those reactions. Okay. See, life gives you everything, good, bad, ugly, best, better, everything. So, then accept cheyakapovadam, ippudu manam oka industry, any industry, vachinappudu you have to face lot of things. You have to face good, bad, anni untayi kada. So, daniki the prepare ravali, jarignappudu react avadam, wild ga avadam, see my reactions. On different directors or whatever. Now, because maybe అది అప్పటికిప్పటికి మెచ్యూరిటీ వచ్చిందా, లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ ఎనలైజేషన్ అదిలే కానీ, బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ సిల్లీ. అంటే అప్పుడు అలా రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఇప్పుడు మీరు వేరేగా ఉండేవారా, లేదా అప్పుడు అలా రియాక్ట్ అవ్వడం వల్ల యూ థింక్ యూ బికమ్ అ బెటర్ పర్సన్? ఐ డోంట్ నో. సీ, ఐ లాస్ట్ సమ్ అగైన్ సమ్. సో దాంట్లో అలా రియాక్ట్ అవ్వడం వల్ల నాకు జరిగిన నష్టం ఎక్కువ ఉందా లేకపోతే లాభం ఎక్కువ ఉందా అని ఎగ్జాక్ట్గా ఆన్ పేపర్ రాసుకోలేను కానీ, బట్ రెండు ఉన్నాయి. సో అటుండప్పుడు మేబీ రియాక్ట్ అయ్యి ఉండకపోతే డెఫినెట్లీ అవుంట్ ఆఫ్ యూనో రిగ్రెట్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్, అప్పుడు నేను ఒక్కడిని ఫీల్ అవుతా. ఇప్పుడు రియాక్ట్ అవ్వడం వల్ల 10 మంది ఫీల్ అవ్వచ్చు. మనం ఒక్కళ్ళు ఫీల్ అవడం బెటర్ కదా. మీ ఎంటైర్ కెరీర్లో మీ వర్క్ వాడుకుని మీకు క్రెడిట్ ఇవ్వకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ డిడ్ యూ ఫేస్ అ లాట్? నో, నాట్ మెనీ, నాట్ మెనీ. వై షుడ్ అంటే నేను మరీ అంత, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ సి ఐ కమ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మా గ్రాండ్ ఫాదర్ గవర్నరు, ఇది అది, ప్లస్ మా ఫాదర్ ది పోలీస్ ఆఫీసర్, దిస్ ఇవన్నీ తెలిసి, ప్లస్ నేను బై నేచర్ ఐ వెరీ అగ్రెసివ్. సో ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ కుడ్ అఫోర్డ్ టు టేక్ పంగా విత్ మీ ఆర్ రబ్ మీ ఆన్ ద రాంగ్ సైడ్ ఆర్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై యునో వర్క్. నో, నాట్ మెనీ. సో ఇప్పుడు మీరు హ్యావ్ యూ సోబర్డ్ డౌన్ ఇంత ముందు మీద? ఆర్ ఐ యు స్టిల్ దట్ అగ్రెసివ్ పర్సన్? నో, ఐ యామ్ నాట్ అట్ ఆల్ అగ్రెసివ్ నౌ. ఎస్, ఐ వాస్ అగ్రెసివ్, అది చెప్పే కదా. దానివల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు, కొంత గెయిన్ అయి ఉండొచ్చు, అది మన పేపర్ మీద పెట్టి రాయలేము కానీ, బట్ ఎస్ ఐ హావ్ సోబర్డ్ డౌన్ బికాజ్ ఐ నౌ ఐ ఫైండ్ దెమ్ సిల్లీ. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్,
why have a negative feelings on anybody. So అది వాళ్ళలో ఏంటో రియలైజేషన్ వాళ్ళతో రేపు రావచ్చు, ఆ రియలైజేషన్ కోసం వెయిట్ చేసి ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ మూమెంట్కి అప్పుడు నాకు అనిపించిన కరెక్ట్ అని అప్పుడు అనిపించి చేశాను, ఏ మూమెంట్కి ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, సో ఇది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాను, రేపు ఇంకోటేదో అనిపించచ్చు, సోఫర్ డౌన్ అయ్యాను, మళ్ళీ నా క్యారెక్టర్ని ఎందుకు నేను వదిలి పక్కన పెట్టాను అని రేపు అనిపించుండొచ్చు. బట్ రైట్ నౌ ఎస్ ఐఎమ్ సోబర్ సోబర్ ఫర్ ద మూమెంట్. మీరు ఎప్పుడైనా చాలా బాధపడిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉందా? హ్యాస్ ఎనీబడి హర్ట్ యూ సో బ్యాడ్లీ దట్ యాంగర్ కాదు హర్ట్? అంటే ఇలాంటివి జరిగినప్పుడు అవుతాం హర్ట్. ప్లస్ జనరలీ క్రియేటివ్ పీపుల్ ఎస్పెషల్లీ రైటర్స్ వారి వెరీ సెన్సిటివ్ ఉంటారు. ఎస్, నేను ప్రతి చిన్నదాన్ని కూడా బాధపడుతుంటా, చూపించకపోయినా. బట్ అండ్ అంటే రీసెంట్గా అంటే నాకు వెరీ క్లోజ్ నా పెట్ ఉంది రఫుల్ అని, సో హీ డైడ్. సో ఒక 3 డేస్ అయితే అసలు అది నాట్ ఇన్ మై సెన్సెస్ టోటలీ, ఐ క్రైడ్ లాట్. అంటే వాడు పక్కన పడుకునేవాడు, ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. సో వీ ఆల్సో ఓపెన్డ్ ఏ ఫేస్బుక్ పేజ్ ఫర్ హిమ్, కోనా రఫుల్ అని. సో హీ లిక్డ్ సమ్ పాయిజన్ ఆన్ స్ట్రీట్ వైల్ వెంట్ ఫర్ ఎ వాక్. సో దట్ వాజ్ ద మోస్ట్, ఇది ఇంకా దాన్ని పూర్తి కోరుకోలేదని చెప్పాలి. సో దీస్ థింగ్స్ విల్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ యువర్ వర్క్? నాట్ నెసెసర్లీ. అంటే దేనికి అది కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి లైఫ్ని. మన పర్సనల్ ఇది షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు అ ప్రొఫెషనల్. సో అది నేను 99% అజార్ని తీసుకుంటా. నేను వన్స్ ఒకసారి నేను బుక్ ఓపెన్ చేసి పెన్ తీసుకుంటే మొత్తం ఎవ్రీథింగ్ గెట్స్ ఎరేస్ట్. ఆ ముందు 5 మినిట్స్ ముందు ఉన్న టెన్షన్స్ కానీ లేకపోతే ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారి ది డిసపియర్, లైక్ గ్రాఫిక్స్లో ఇట్ మై అయిపోయినట్టు అయిపోతాయి. నాకు స్టోరీ క్యారెక్టర్స్ ఇవే ఎక్కువ కనపడుతుంటాయి. మీరు ఒకేసారి వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మీకు యూ డోంట్ ఫీల్ రైటర్స్ బ్లాక్ ఇవన్నీ మీకు ఏమనిపించవా? ప్రతి వాడికి అది వస్తుంది అంటారు, బట్ ఐనో అంటే ఇప్పటిదాకైతే రాలేదు రైటర్స్ బ్లాక్ అన్నది. మల్టిపుల్ అదే కదా, నేను కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటా. ఐ ఫీల్ ఐ హ్యావ్ మల్టిపుల్ డిస్ ఇన్ మై హెడ్ ఇప్పుడు హిందీ ఏ టప్ షేప్ వచ్చిన ప్రాజెక్ట్ అనగా కొడితే టప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ ఆ ఆన్లైన్ ఆర్డర్ అందులో ఉన్న ఇవి ఎవ్రీథింగ్ అవి ఎవ్రీథింగ్ అది కళ ముందుకు వస్తుంది. సో మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ ఆఫ్టర్ లంచ్ ఐ టేక్ ఎ బ్రేక్ ఇప్పుడు 1/2 hour మై ఓకే నౌ ఐ హావ్ టు సిట్ ఆన్ దిస్ డిస్కషన్ ఎవరైతే అయితే ప్రాజెక్ట్ సమ్ అదర్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఏదన్నా కానీ మళ్ళీ అది ఓపెన్ అయిపోతుంది. దానికి సంబంధించి 3 మంత్స్ బ్యాక్ ఏం డిస్కస్ చేసాము, 1 ఇయర్ బ్యాక్ ఏం డిస్కస్ చేశాను, అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి టైం లైన్లోకి. సో ఐ గెస్ ఇట్ ఈస్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మేబీ అది నాకు అలవాటు అవడం వల్ల. సో అరేనో, సో ఐ నేను అట్ టైం 5 ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేశా, 6 హ్యాండిల్ చేశా, 6 ఫిల్మ్స్ అట్ ఎ టైమ్. ఐ నెవర్ ఫౌండ్ ఎనీ ప్రాబ్లమ్. టైమ్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇందులో క్యాటల్ తీసుకెళ్ళి అందులో పెట్టేసి అందులో సిచ్యువేషన్ ఇందులో పెట్టి అలా చేయాలి, ఇప్పుడు అవ్వలేదు. మీ లాంగ్ బ్యాక్ యూ హావ్ డైరెక్టెడ్ మూవీ, బట్ తర్వాత యూ నెవర్ వెంచర్డ్ ఇన్ టు డైరెక్షన్? అంటే ఆ డైరెక్షన్ బయటకు వచ్చుంటే అదే అప్పుడు మేబీ దట్ వుడ్ ఎంకరేజ్ మీ ద రిజల్ట్, ఆర్ పీపుల్ వుడ్ అప్రోచ్ మీ, ఆర్ వాళ్ళు అప్రోచ్ అయినా అవ్వకపోయినా నాకు నేను ఒక సెల్ఫ్ మోటివేషన్ వచ్చేది. ఆ ప్రొడ్యూసర్ పారిపోయాడు, సో ఈ రోజుకి అతను కనపట్టలేదు. కాబట్టి పోస్టరో పేపర్ ఆడో ఏదో ఇచ్చి బాబు రారాబో సినిమాలు ఇచ్చి అయిపోయింది, ఇట్ ఫినిష్డ్, కాపీ ఇస్ రెడీ. కాపీ కూడా మరి అది కూడా తమిళ్లో చేశాను నేను, నా నవళ్ళు అది అని. మాధవన్, శమితా శెట్టి, సదాఫ్. సో ఇప్పటికే ఐ థింక్ 7 or 8 ఇయర్స్ అరేనో 8 ఇయర్స్ అయిపోయింది, 8 పైన కూడా అయిపోయి ఉండొచ్చు. సో యా అదే, బట్ నౌ అగైన్ అది దాని పక్కన పెట్టి ఇప్పుడున్న బిజీ ఇది కూడా పెట్టి ఇప్పుడు రైటింగ్ కమిట్మెంట్స్ తగ్గించుకొని 17కి అయితే డెఫినెట్గా ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యా. అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ విల్ దట్ బి? ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్? ఎక్స్పెరిమెంటల్ కాదు, సంథింగ్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే,
అది నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ యూనో ఇన్సిడెంట్స్ ఆధారంగా ఒక ట్రూ స్టోరీ ఆర్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని నేను చేద్దాం. సో విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్టర్ కాలేజ్. సర్టన్ థింగ్స్ హవ్ హ్యాపెన్డ్ సో ఐ వాంట్ టు డాక్యుమెంట్ యునో దెమ్ అండ్ అఫ్ కోర్స్ లెట్ ఫిక్షనలైజ్ ఇట్ అ బిట్ బట్ వెరీ ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఒకటి జరిగాయి బట్ అవన్నీ. సో అది నేనే అది నాకే అర్థం అవుద్ది, అది నేనే ప్రజెంట్ చేయగలను. ఆ టెన్షన్స్ ఇది ఆ డేంజర్ దట్ వీ వెంట్ ఇన్ టు ఫోర్ ఫ్రెండ్స్. సో అది అది చేయాలన్నది నా ఐడియా. హౌ డు యూ అంటే వాట్ డు యూ థింక్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా? What kind of films do you think we can ask? Where do you think the path is leading? అంటే మీరు యాజ్ అ రైటర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఐ మీన్ సి ది టైమ్స్ చేంజ్ విత్ దిస్ యూనో జనరేషన్ మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతుంది యూనో ఆల్ దిస్ టెక్నాలజీ మారే కొద్దీ యూనో ది సోషల్ మీడియా సింగ్ అవేర్నెస్ ఆల్ దిస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ సో ఎవ్రీథింగ్ ఇవన్నీ అంటే కాంటెంపరీ సినిమా అన్నది ఒకటి ఒకటి ఎవాల్వ్ అవుతుంది అయ్యింది ఆల్రెడీ. సో దాని తగ్గట్టు అవే యూత్ ప్రజెంట్ ఇది బట్ ఇప్పుడు 40s 50s జనరేషన్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నచ్చేసి అందరినీ ఐ థింక్ సినిమా ఈజ్ క్వైట్ సి సినిమా ఈజ్ ఎవర్ ప్రోగ్రెసింగ్ ఎవర్ ఎవాల్వింగ్ ఓకే ఒక సినిమా ఈ సినిమాని ఇలాగే తీయాలి అని ఒక 30s 40s ఒకలా చెప్తే సో అప్పుడు ఉన్న సినిమాలు చూస్తే ఇప్పుడు మనకి నవ్వు వస్తుంది. ఆ తర్వాత తర్వాత ఈస్ట్మన్ కలర్ సో ఆ సినిమాలు ఆ జనరేషన్కి ఇట్ వాజ్ రేజ్ మై గాడ్ అదే మోసగాళ్ళ మోసగాడు ఇది అది ఇవి అవి అది చూసినప్పుడు మనకి నవ్వు వస్తుంది. ఆ తర్వాత జనరేషన్ మేము సో మా దగ్గరకు వచ్చేటప్పటికీ సో ఇలాగ సో ఎట్ ఎవాల్వ్ వస్తుంది దట్ ఎవల్యూషన్ ఇట్ నెవర్ స్టాప్స్ యాజ్ పర్ యునో ద పీపుల్స్ టేస్ట్ అండ్ ఇది టెక్నాలజీ అండ్ ట్రెండ్స్ బట్టి మారుతుంటుంది సినిమా కూడా. అంటే యూ వర్క్ ఇన్ బాలీవుడ్, యూ వర్క్ ఇన్ టాలీవుడ్ కూడా, అక్కడ మీరు చూస్తే ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ బిగ్ కమర్షియల్ యాక్టర్స్ కూడా ప్యారలల్ సినిమా చేస్తారు, ది టర్న్ అవుట్ టు బి హిట్స్. ఇక్కడ లేదు అది, ఇక్కడ లేదు. అంటే మీరు వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? మార్కెట్ సి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియా లెవెల్లో ఇండియన్ దీంట్లో ఇప్పుడు సో ఆ పాపులేషన్ వైజ్ ఈవెన్ 10% 5% దే సీ ఈవెన్ ప్యారలల్ సినిమా కెన్ సర్వైవ్. ఓకే సో ఇప్పుడు 100 crores 5% ఎంత, 6 crores 5% ఎంత, అది అక్కడ తేడా. ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ ప్యారలల్ సినిమా తీస్తే 5% కానీ చూస్తే వాడు అసలు ఎట్ నథింగ్ కదా వాటి అసలు రిలీజ్ చేయడానికి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలే పోటీ పడుతూ వాళ్ళకే థియేటర్లే కొట్టుకుంటూ వీళ్ళకి ఎవరు ఇస్తారు థియేటర్లు? అన్లెస్ గవర్నమెంట్ మార్నింగ్ షోస్ అన్నీ వీకెండ్స్ లేకపోతే వీకెండ్స్ ఫోన్ మీరు తీసుకోండి కమర్షియల్ సినిమాలు, ఎందుకంటే సెలవులు కాబట్టి మీరు డబ్బులు వాట్ ఎవర్ రెవెన్యూ కావాలి మీకు కోట్లు ఖర్చు పెట్టుంటారు, కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చుంటారు హీరోలకి, మీరు రికవర్ అవ్వాలి 50 crores 60 crores 70 crores బడ్జెట్లు చెప్తున్నారు. వీక్ డేస్ అన్న ఒక మండే ఒక ట్యూస్డే కంపల్సరీగా ఇది ప్యారలల్ సినిమాకి ఇవ్వాలి ఆర్ ఫిల్మ్స్ ఇన్ ది జోనర్ ఆర్ బిలో సో ఇట్స్ బడ్జెట్ అట్లీస్ట్ మార్నింగ్ షోస్ ఫర్ ప్యారలల్ సినిమా. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవెన్ ఫిల్మ్స్ లైక్ పెళ్లి చూపులు ఆర్ దిస్ అండ్ దట్, ఈవెన్ దే కమ్ అట్ కమర్షియల్ జోనర్ కమర్షియల్ జోనర్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసాయి. నేను చెప్పేది ఏంటంటే ప్యారలల్ సినిమాకి గవర్నమెంట్ వైపు నుంచి పాలసీగా కూడా ఎంకరేజ్మెంట్ అందుకు ఇక్కడ లేదు. మీరు ప్రొడక్షన్లోకి వచ్చిన వాట్ వాజ్ ద రీజన్? అంటే మీరు అంత లేట్గా ప్రొడక్షన్లోకి ఎందుకు వచ్చారు? లేట్గా అసలు వచ్చిందే ప్రొడ్యూసర్ కదా ఇండస్ట్రీలోకి. అవును, తర్వాత అగైన్ యూ టుక్ బ్రేక్ ఫర్ సో మెనీ ఇయర్స్, యూ బికేమ్ రైటర్. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. అంటే ఒక న్యూ థాట్స్ అండ్ ఐడియాస్ని మనం కమర్షియల్ సినిమాలు ఆర్ బిగ్ హీరోస్తో ఇంప్లిమెంట్ చేయలేము, వాటిని యూనో బయట తీసుకురావడం కష్టం అవుద్ది. బిగ్ హీరోస్ స్మాల్ ఐడియాస్ లైక్ గీతాంజలి వాట్ వి డిడ్, శంకరవర్ణ వాట్ వి డిడ్ నౌ. సో అందుకని ఇంకో ప్రొడక్షన్ హౌస్ ఉంటే విత్ అదర్ లైక్ మైండెడ్ పీపుల్ లైక్ ఎంబీవీ సినిమా ఇలా మా ఫ్రెండ్స్ అందరం పెట్టి ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్ మన పెద్ద హీరోలతో చేయలేనివి ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో
మనం అందంగా చెప్పగలిగేవి చేయించే ఉద్దేశంతో బ్యాంటర్ పెట్టాయి. అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు టు ఐడెంటిఫై యూనో అన్ని యూనో ద న్యూ టాలెంట్ అండ్ యూనో సో దీనికోసం చేయడం జరిగింది. యూ యాక్టెడ్ ఇన్ టూ ఫిల్మ్స్, అదేంటి అది ఎప్పటి నుంచో ఉన్న హిడెన్ ప్యాషన్? టూవే కదా నాకు తెలిసి, టూవే. ఆహా, నాకు గుర్తుంది ఒకటే. టూ చేశారు కదా, అంటే ఒకటి ఏదో జస్ట్ క్యాజువల్ గెస్ట్ అపీరెన్స్ అండ్ వచ్చి క్యారెక్టర్ పరంగా ఎందుకంటే ప్రేమ అంట అదొకటే చేశా. తర్వాత గెస్ట్ అపీరెన్స్ ఏదో కానీ బట్ ఆఫ్ కోర్స్ యాక్టింగ్ అన్నది ఐ యూస్ టు డూ స్టేజ్ ప్లేస్ ఇన్ మై స్కూల్ డేస్ ఆల్సో ఇన్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను స్టేజ్ ప్లే చేసే యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఫర్ విచ్ వీ గోట్ ప్రైజ్ ఆర్ కాలేజ్. బట్ ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ బట్ పిచ్ లేదు. ఇప్పుడు చాలామంది ఒక మనం హీరో అయిపోవాలి, ఇదైపోవాలి, విలన్ అయిపోవాలి అని ఒక పిచ్చి ఇది ఉంటుంది. అది నాకు ఎప్పుడు లేదు టువర్డ్స్ యాక్టింగ్. ఎస్, ఐ ఆల్వేస్ హ్యాడ్ టువర్డ్స్ రైటింగ్ అండ్ డైరెక్షన్ బట్ నెవర్ టువర్డ్స్ యాక్టింగ్. ఇంకేమైనా యాక్ట్ చేస్తున్నారా? నో, మేబీ ఇప్పుడు నేను దీపే సినిమాకి నాకు ఎవరో దొరకకపోతే చేస్తాను బట్ నో. Tell us something about your Hindi ventures. Hindi ventures two right now. Vakati Sridevi garu mom man jarugutundi for which I have given a script. Almost near to completion. We'll be releasing in Feb. Mom. It's a thriller. Our way the thriller very convincing ga untadi. Then Abhishek Bachchan and Prabhudeva combination. Given a script. That's going on floors in December. ఇవి రెండు ఉన్నాయి. టైగర్ స్ట్రాఫ్ కోసం ఒకటి రాస్తా, మేబీ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ గో ఆన్ ఫ్లోర్స్. తెలుగులో వాట్ ఆర్ ది ప్రెజెంట్ ప్రాజెక్ట్స్? తెలుగులో వన్ విత్ నాని వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్. నాని అండ్ ఆది పినిశెట్టి. సో ద గర్ల్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయిందంటుంది ఇంకా. సో ఇట్స్ ఎ వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్, న్యూ ఏజ్ లవ్ స్టోరీ విత్ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ లవ్. ఒక న్యూ డైరెక్టర్ శివ అని, అతను డెబ్యూ ఇది. సో హీ వర్క్డ్ ఆన్ రాంగ్ ఆఫ్ వర్మా, హీ వర్క్డ్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్. హీ కేమ్ అప్ విత్ ది స్టోరీ ఐడియా విచ్ ఐ లవ్డ్ ఇట్ అండ్ సాట్ ఆన్ ఇట్ ద స్క్రీన్ ప్లే అండ్ డెవలపింగ్ ది స్టోరీ ఫర్ 3 మంత్స్ చేసి దెన్ వి పిచ్డ్ ఇట్ టు నాని. సో యూ మేట్ లైక్ డెట్ గోయింగ్ ఆన్ ఫ్లోర్. 30% హ్యాపెన్స్ ఇన్ ఇండియా, 70% ఇన్ యుఎస్. డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. మీ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయింది, ఇట్స్ స్టిల్ రన్నింగ్ రియలీ వెల్. మీకు వాట్ వెంట్ బిహైండ్ మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్? 3 లాంగ్వేజెస్లో 3 లాంగ్వేజెస్ ఇప్పుడు ప్రతిష్టమైన ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఈవెన్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతి సినిమా మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇట్ టీచర్ సమ్ లెసన్. ద లెసన్ దట్ వీ ఆల్ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ నెవర్ టు మేక్ ఎ ట్రైలింగ్వల్ ఫిల్మ్. ఎంత కష్టం అది, ఎంత శ్రమ, దానికి మించి డబుల్ పోస్ట్ ప్రొడక్షన్, త్రిబుల్ ఎట్ రిలీజ్కి వచ్చినప్పటికీ ఒకటే ల్యాబ్ ఉంటుంది, ఒకటే కెమెరామెన్, యాస్ టు గ్రేడ్ ఆల్ 3 లాంగ్వేజెస్, డెలివరీస్ ఓ పక్కన, ఓవర్సీస్ అక్రాస్ ద వరల్డ్ తెలుగు పక్కన, తమిళ్ పక్కన, వాళ్ళు వచ్చి పేరు ఓ మై గాడ్. సో ఐ సెడ్ ఐ ఇట్స్ సో స్ట్రెస్ఫుల్. 2 లాంగ్వేజెస్ ఎట్ ఇస్ ఫైన్, వీ కెన్ హ్యాండిల్, బట్ 3 ఇంపాసిబుల్. 3 చేయాలంటే సినిమా ఫిల్మ్ కంప్లీట్, ఎడిట్ కంప్లీట్, ఫ్రమ్ దేర్ టేక్ 6 మంత్స్. ఈ ప్లానింగ్ కనుక ఉంటే దెన్ 3 మంత్స్ ఈజ్ కంఫర్టబుల్. రిలీజ్కి ఇక్కడ నుంచి నాకు 6 మంత్స్ కావాలి ఆఫ్టర్ ఐ ఫినిష్ ద షూట్ అండ్ ఆఫ్టర్ లాక్ ద ఎడిట్ అట్లీస్ట్ మినిమం. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నట్టు 6 మంత్స్ పోస్ట్ పెట్టుకుంటే మేమంటే 1 మంత్ పెట్టుకున్నాం మా డైరెక్టర్ విజయ్. సో వెరీ స్ట్రెస్ఫుల్. సో బట్ లైక్ యు సెడ్ బట్ ఒకసారి రిజల్ట్ చూసిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత అవన్నీ ఇట్ మర్చిపోతాం. బట్ స్టిల్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ గో ఫర్ అ ట్రైలింగ్ వీల్. అంటే వీళ్ళు 3 ఉన్నారు కాబట్టి కామన్, ప్రభుదేవ
తమన్నా సోను సూద్. వీళ్ళ ముగ్గురు మూడు లాంగ్వేజెస్లో తెలుసు, దే ఆర్ ఆల్రెడీ పాపులర్ స్టార్స్. ఇక్కడ ఇక్కడ తెలుగులో అమ్మాయి స్టారు బాహుబలి పోయి ఊపిరి వచ్చింది మొన్న తర్వాత సినిమా. అలాగే ప్రభుదేవ గారు అసలు ఎప్పుడు చిరంజీవి గారికి ఒక 50 ఫిలిమ్స్ చేసుకుంటారు ఆయన ఆయన కొరియోగ్రఫీ ఆ సాంగ్స్ ఆ బంగారు కోడిపేట దగ్గర నుంచి వాట్ ఎవర్ ఆయన. సో ఈ ఈజ్ ఆల్రెడీ ఎట్ ఇండియన్ మైకల్ జాక్సన్ అని పేరు. తమిళ్లో అంతే, ఓ పక్క తీసుకుంటే హిందీలో పెద్ద పేరు. సో ఇలాగ అలాగే సోన చూద్దు కూడా ఇక్కడ మాకు దూకుడు ఈకుడు ఇవన్నీ చేశాడు, అరుంధతి బొమ్మాలి ఇవన్నీ. సో ఈ ముగ్గురు ఉండడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకుందాము, ఒక మంచి కథ దొరికింది, ఆ కథని 10 మందికి చెప్పే బదులు 100 మందికి చెప్దాం అని ఆశ. ఇప్పుడు ఆ 10 మందికి చెప్పి వాళ్ళకి నచ్చిన తర్వాత అప్పుడు 20 మందికి చెప్దాం, వాళ్ళకి నచ్చిన తర్వాత 30 మందికి చెప్దాం అని లేకుండా 10 మందికి చెప్పేది 100 మంది కూర్చోబడి చెప్పచ్చుగా అన్న ప్రయత్నమే ఈ ట్రయల్. అంటే మీరు వీళ్ళ ముగ్గురిని కాస్ట్ చేసింది బికాస్ ఆఫ్ దర్ పాపులారిటీయా ఆర్ బికాస్ దే యాక్చువల్లీ ఫిట్ ద స్టోరీ? స్టోరీ స్టోరీ యాప్ట్ యాప్ట్ స్టోరీ ఫర్ 3 వచ్చారు ఆ ముగ్గురికి. సో ఎనీవే దిస్ డెసిషన్ వాజ్ టోటల్ విజయ్ ఇస్ డెసిషన్ ద డైరెక్టర్. సో ఎప్పటికీ ప్రభుదేవ గారు అంటూ ఉన్నారు, విజయ్ ఆలోచించుకో, మూడు లాంగ్వేజ్లు అంటే చాలా కష్టమైపోద్ది, తెలుగు టెవెల్ వరకు ఓకే, లేదు సార్ చదవను సార్ మంచి కదా సార్ అని ఇష్టం. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నౌ వీవ్ డన్ విత్ ది క్వశ్చన్స్, వి జస్ట్ హ్యావ్ అబౌట్ 4 ఎస్ ఆర్ నో. మీరు యు హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ విత్ ఎస్ ఆర్ నో, చూపించి ఆన్సర్ చేయాలి. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, ఐ విల్ సింగ్ ఇన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. చూపించాలి ఇది? ఓకే, వావ్. ఓకే, I like to produce more women oriented films. Okay. I love to go on holidays to write my scripts. Okay. I would love to work with Srinu Vaitla again and again and again. Akkade okay. Thank you sir. Now we'll have a team selfie. Okay. Mee entire career lo which is one very memorable moment that ఒకసారి హృతిక్ రోషన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కొంచెం కొన సార్ హృతిక్ కొన వై వుడ్ హృతిక్ కాల్ మీ యా ఓకే ఇఫ్ యూ హృతిక్ ఐఎమ్ షూర్ ఆఫ్ టెల్ మీ అని ఈ టైప్లో కేసు సార్. ఆ తర్వాత ఆఫ్టర్ పాయింట్ రియలైజ్ ఐ థాట్ సంబడీస్ పుల్లింగ్ మై లైఫ్.